ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి నాయన, మమ్మల్ని దర్శించండి. మా ఆధ్యాత్మిక జీవితంలో దినదినము అభివృద్ధి చెందటానికి నాయన వినగలిగిన చెవులు, గ్రహించాత్మ మనసు మా అందరికీ ఇవ్వండి. మాతో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పూర్ణుడు గనుక మీరును పూర్ణులుగా ఉండెదరు. Matthew 5:48. బీ యూ దేర్ఫోర్ పర్ఫెక్ట్ ఈవెన్ హ్యాస్ యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్ ఈస్ పర్ఫెక్ట్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నామండి? దేవుడి సన్నిధిలో పరిపూర్ణులుగా ఉన్నామా, లేకపోతే ఇంకా సగం అటు సగం ఇటుగా ఉన్నామా? మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశిస్తాడండి. అలాగే మనం పరిపూర్ణులుగా మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సరే, మొదటి రాజుల గ్రంథము 18:21 చూద్దాము. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వాన్ని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట నేను పలకకపోయిరి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రశ్నిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఎన్ని రోజులు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, లేకపోతే బయలుదేవుడిదైతే మరి ఆయన్ని అనుసరించండి అని చెప్పేసి అంటే ప్రజలు ఒక్క మాట కూడా పలకలేదంట. ఆ రోజు ఏలియా ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రశ్న వేశాడండి. ఈరోజు మనల్ని మనముగా ప్రశ్నించుకుందాం. దేవుడు వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. మనం ఏ విధంగా ఉన్నాం? రెండు తలంపుల మధ్యలో ఉన్నామా, లేకపోతే సంపూర్ణంగా మన దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకొని నడుస్తూ ఉన్నామా? పెద్దవాళ్ళు సామెతలు చెప్తూ ఉంటారండి, అప్పుడప్పుడు అంతతే కాళ్ళు లేకపోతే తల అని చెప్పేసి. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మరి ఎంతవరకైనా దిగుతారు, కాళ్ళ వరకు దిగుతారు, లేకపోతే వాళ్ళ తల పట్టుకొని ఊగులాడతారనమాట. కాబట్టి మనం ఎప్పుడు ఇలా ఉండకూడదండి. మన జీవితం ఒక కాన్స్టెంట్గా ఉండాలి. మనము దేవుడి పిల్లలము, ఈ విషయం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అవసరం వస్తే ఏ విధంగానా కూడా మారిపోతూ ఉంటారు. ఉసరి బిల్లు చూస్తున్నారు కదా, అది ఎక్కడ స్టిక్ అయిపోతే అది ఎక్కడ ఉంటే దాని కలర్స్ అలాగా మారుతూ ఉంటాయి. చాలామంది మనుషులు జీవితంలో ఈరోజు అవసరాన్ని బట్టి, పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు. నేను దేవుని బిడ్డను కదా అనే విషయాన్ని చాలాసార్లు మర్చిపోయి జీవిస్తున్నారండి చాలామంది. కానీ దేవుడికి ఏమాత్రం అది ఇష్టం ఉండదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన సంపూర్ణుడు. కాబట్టి మనం కూడా ఏ పరిస్థితులైనా కూడా ఆయన వైపు చూడాలని, ఆయన పైన ఆధారపడాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. కానీ చాలాసార్లు మనం దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే మనము కాన్స్టెంట్గా లేమన్నమాట. అవసరాన్ని బట్టి మారే వాళ్ళుగా, అవసరాన్ని బట్టి పరిస్థితులను అడ్జస్ట్ చేసుకునే వారిగా ఉంటున్నాము. అలాంటి భక్తి జీవితము దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదండి. అలాంటి రెండు తలంపుల మధ్యలో నడిచే వాళ్ళు దేవుడికి ఏమాత్రం అవసరం కూడా లేదు. రెండు పడవల పైన కాలు వేస్తే ఏమైపోతా తెలుసు కదండి, మనకి నీళ్ళల్లోనే పడిపోతాం, మునిగిపోతాం, అంతే కదా. మనం చదివినటువంటి వాక్య భాగంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇష్టానుసారముగా బయలు దేవతల్ని పూజిస్తూ దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు ప్రవక్త అయినటువంటి మరి ఏలి అనే దేవుడు కర్మేలు పర్వతం మీదకి పంపించమన్నప్పుడు అక్కడికి వెళ్తాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రశ్నిస్తున్నమాట, ఎన్ని రోజులు ఇలాంటి రెండు జీవితాల మధ్యలో బ్రతుకుతారు? యెహోవా దేవుడు అంటే ఆయన నమ్ముకోండి అని చెప్తున్నప్పటికీ కూడా మౌనం వహించారని మనం దేవుడి వాక్యంలో చూసాం కదా. ప్రవక్త అయినటువంటి ఏలియా మరి అక్కడ ఉన్నటువంటి మరి బయలుదేవతల ప్రవక్తలకు ఒక సవాల్ విసురుతాడనమాట. మీ దేవుడు గొప్పవాడైతే ఈరోజు మీ యొక్క దహన బలిని అంగీకరించాలి, మా దేవుడు గొప్పవాడైతే మరి నా దహన బలిని అంగీకరిస్తాడన్నాడు. అక్కడ 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. మరి దేవుడి యొక్క బిడ్డగా, రోషము కలిగినటువంటి దేవుని బిడ్డగా ఒక ఏలియా మాత్రమే నిలబడి ఉన్నాడు.
మరి బయలు ప్రవక్తలకు చెప్పాడు మీరే ఫస్ట్ బలులు అర్పించండి అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు బలి అర్పిస్తారు, ఎంతో పిలుస్తుంటారు పొద్దున్న నుంచి, వాళ్ళ దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అలాగే శరీరం అంతా కోసుకుంటుంటారు, రక్తం గారుతుంటుంది, పిలుస్తుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఎంత చేసినా కూడా ఆ యొక్క దహన బలి అనేది యాక్సెప్ట్ అవ్వదన్నమాట. అప్పుడు సాయంత్రం అయిన తర్వాత మరి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక్కడే మరి దేవుడికి బలిపీఠం కట్టి, అలాగే ఆ యొక్క బలిపీఠం పైన మరి బలిని అర్పించి దానిపైన అంతా కూడా ఫుల్ వాటర్తో నింపేస్తాడనమాట. ఒకసారి 36వ వచనంలో చూసినట్లయితే, అస్తమయ నైవేద్యం అర్పించు సమయాన ప్రవక్త యొగ్గు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాం ఇస్సాకు ఇజ్రాయల దేవా, ఇజ్రాయల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు, ఈ దినమున కనపరచుము. 38వ వచనంలో చూద్దాం, అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. మరి ఏలియా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు జీవం కలిగిన దేవుడు, మా పితరుల దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడయ్యా, ఈరోజు నేను నీ సేవకుడని, నువ్వు చెప్పినందుకే ఈ పనులన్నీ చేస్తున్నానని ఇజ్రాయేల్ ప్రజలు తెలుసుకునేటట్టుగా వీళ్ళకి చైతన్య అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అతను ప్రార్థన చేస్తుండగానే దేవుని యొక్క అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ యొక్క దహన బలిని యాక్సెప్ట్ చేశాడు దేవుడు. అలాగే కందకములో మరి నీళ్ళు పోసారని చెప్పాం కదా, అవంతా కూడా ఆరిపోజేశాడంట. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారంట, యెహోవాయే దేవుడు. అంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు, దేవుని యొక్క ప్రవక్తగా ఒక సేవకుడుగా మరి ఏలియా మాత్రం ఒక్కడిగా నిలబడ్డాడు. మరి అలాంటి సమయంలో ఎవ్వరు ఏలియాతో మేమున్నాము అని చెప్పి ఎవ్వరు మాట్లాడలేదు. ఇప్పుడేమంటున్నారు అందరూ, మరి యెహోవాయే దేవుడు అని చెప్తున్నారు. అంటే మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తేనే దేవుడు అని నమ్ముతున్నాం, మన జీవితాల్లో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తేనే ఈయన దేవుడు అని చెప్తున్నాం. లేకపోతే లేదా, ఆయన నువ్వు చెప్పినా చెప్పకపోయినా మన దేవుడు సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి ఎవ్వరు లేరు. మన దేవుణ్ణి మనం సంపూర్ణముగా నమ్మితే ఎంత గొప్ప కార్యాలైనా మన కోసం చేస్తాడు. చాలాసార్లు మన ప్రార్థన దేవుడి దగ్గరికి రీచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మొదటిగా మన పాపం. కాబట్టి ఈరోజు మనం పాపం మన హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసి దేవుడి సన్నిధికి వెళ్ళదండి. ఏలి ఆ ప్రార్థన చేస్తుండగానే ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, అనేక సార్లు దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాం, అయినా ఇంకా మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మొదటిగా మనలో ఉన్నటువంటి పాపం. అంతేకాకుండా ఇంకా కొన్నిసార్లు మనం సంపూర్ణులుగా అవ్వకపోవడాన్ని బట్టి, మనం కూడా దేవుడిలాగా మార్చకబడకపో ని బట్టి కూడా దేవుడి దగ్గర నుంచి మనం రిప్లై అనేది పొందుకోలేకపోతూ ఉంటాము. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు మరి ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే మనం ఏ విధంగా ఉంటాం, దేవుడు ఆలస్యం చేస్తే మన పరిస్థితి ఏంటి, దేవుడు వెంటనే జవాబిస్తే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మరి దేవుడు వెయిట్ చేయమంటే మనం ఎలాంటి పరిస్థితులు, మనం ఇవన్నీ చూడడానికి దేవుడు ఇష్టపడతాడండి. ఒకటి ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా ఊరకనే ఇవ్వడు అన్నమాట. ప్రతిదీ కూడా పరీక్షించి పరిశోధించి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనల్ని సంపూర్ణంగా మార్చుకోవాలని, మనము కూడా క్రీస్తులాగా మార్చబడాలని, లోకంలో ఉన్న అవసరతలు తీర్చుకోవడం కోసమే కాదండి దేవుడు మనకి. మనము మరణించిన తర్వాత నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే యేసు ప్రభులాగా మనం కూడా మారాలి. యేసు ప్రభులాగా మారితే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళమండి. ఎందుకంటే మనము ఆయన స్వరూపంలో ఆయన పోలికగా దేవుడు మనల్ని చేశాడు కాబట్టి, మనం ఆ విధంగా మారితే తప్ప మనకి పరలోక రాజ్యంలోకి ఎంట్రీ లేదు. కాబట్టి మొదటిగా మన పాపము నుంచి మనం విడుదల పొందాలి, మన పాపపు స్థితిని మనం విడిచిపెట్టాలి, దేవుడి సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు మన హృదయం అనేది మార్చబడుతుంది, మనం రక్షించబడతాం. మన రక్షణ అనేది ప్రతిరోజు కొనసాగించబడాలి. అంతేకాకుండా మనం పొందినటువంటి మారుమనసు అనేది ప్రతిరోజు ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట, ఇది జరుగుతూనే ఉండాలన్నమాట మారు మనసు అనేది. ఎందుకంటే ఒకరోజు దేవుడిని నమ్ముకున్నాము, ఆ రోజు అయిపోయింది, ఒకరోజు మంచిగా ఉంటాను అంటే ఇది కాదండి. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డ తన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధంగానే ఉండాలి, యథార్థంగానే ఉండాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎంత పరిశుద్ధంగా యథార్థవంతంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించాలి. అది మాదిరి చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, అలాగే తండ్రికి ఇష్టానుసారమైనటువంటి కుమారుడిగా ఈ లోకంలో జీవించాడు. అలాగే మనం కూడా దేవుని బిడ్డలముగా ఆ విధంగా దేవుడి దృష్టికి అంగీకార యోగ్యమైన వారుగా సంపూర్ణముగా దేవుడి కోసం మన జీవితాలు సమర్పించబడిన రీతిగా మనం జీవించాలని, సంపూర్ణంగా ఆయనలాగా మనం మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడండి.
ఒకరోజు మంచిగా, ఒకరోజు చెడ్డగా జీవించడము, ఒకరోజు దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకడం, ఇంకొకరోజు మన ఇష్టానుసారంగా బ్రతకడం, ఇది దేవుడికి అసలు ఇష్టం లేదండి. అందుకనే మరి ప్రవక్త అయినటువంటి ఏలియా అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో ఎన్ని రోజులు ఇలా ఉంటారని. ఈరోజు దేవుడు అదే మాట మనతో కూడా అంటున్నాడు, ఎన్ని రోజులు ఇలా ఉంటారు, మీరు సంపూర్ణులుగా అవ్వాలి, మీరు దేవుడి పోలికలోకి మార్చబడాలి. మరి యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి నువ్వు ఎత్తబడాలి అంటే యేసు ప్రభులాగా మార్చబడాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి మనం. వాటి లోకంలో ఉన్న పరిస్థితులే కాదు మనం చూసుకోవాల్సింది, మన ఆత్మీయమైన పరిస్థితి మనం ఎప్పుడు చూస్తూ బ్రతకాలి. ప్రతిరోజు మనం సరిచేసుకుంటూ క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ఆయన ఈ క్షణంలో వచ్చినా కూడా ఎత్తబడేటువంటి స్థితిలో ఉండడానికి మనం సంపూర్ణులుగా మార్చబడాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము కూడా తండ్రి ఇసల ప్రజల వలె రెండు తలంపుల మధ్యలో, రెండు స్థితిగతుల మధ్యలో ఉన్నట్టయితే మమ్మల్ని మార్చి మీలాగా సంపూర్ణులుగా చేయండి అయ్యా. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. మీలాగా మేము మార్చబడే వరకు, నీ పోలికలకు మేము మార్చబడే వరకు మమ్మల్ని రూపించమని, మమ్మల్ని నీలాగా మార్చమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.